अबद्ध रेड्डी की अबद्धन रेड्डी गार पोटिगा इकड़कड़ना तल आय पेर करकट्ट कमल हासन मन एमएलए गार आयन अबद्धन इकट्ठा उठा करकट्ट कमल हासन आयन का पेर एटा तल और व्हाट्सएप चूस्ना ग्रर्र दिप्तना मेसेज और फोटो चूप्चना इन तलपाक कट्कनी लुंगी वेसकनी इकड़ गोर्रो इकड़ आवल आये कुर्चने तिंना अदी रोज तल रो रोज गौतम बुद्ध रोडे डिवैडर कटोर तल अंगल पूस्तर तल रंग नल्ल रंग तल रंग नल्ल रंग ईन कोलतल तल रंगुल के रंगल कोलतल तल अबाकना मल्ल इंको फोटो वल वीधि दीपाले अभी कोलतल पैन कंतना रे पैके पैके दीपाने पैके किंप किंपना त्रिपुर त्रिपल आर उ कदा सिम आस्कर् करकट कमल हासन रील पंपचे ग्यारंटी आस्कर वे ती अट्ला असल ईद मंद की पेंशन दीस ती मन निजर्ग मल वाल फोटो दिग्च कदी दिग्च कदा पेंशन दीसा अव्वा तात दी अव्वा ताता पेंशन दीसा ले फोटो दिगन कदा अड़ कंपड़ी एंत अन्यायम ओक्कसारी आलोचाल अम्मा वास्तव का ఈ కొల్తలేసేది దీపో హైట్ ఎంత ఉండేది అది వాస్తవంగా వార్డ్ మెంబర్ చూసుకోవాల్సిన పని కార్పొరేటర్ కాదు వార్డ్ మెంబర్ చూసుకోవాల్సిన పని ఆ పని చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎంత నే ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారికి నేను మూడు సవాలు ఇస్తున్నా ఆయన సమాధానం చెప్పాలి అయ్యా మీరు ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలైంది చాలా సంతోషం నన్ను చూసి జగన్ మోహన్ రెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గానికి 2600 కోట్ల రూపాయలు కేటాయించారు తల్లి రెండు బడ్జెట్లో 2600 కోట్ల రూపాయలు తల్లి ఈ 2600 కోట్ల రూపాయలతో పేదవాళ్ళకి ఇల్లు కట్టుండొచ్చు తల్లి మీ అందరికి ఇల్లు కట్టుండొచ్చు మీ అందరికి ఉచితంగా నీటి కనెక్షన్ ఇచ్చుండొచ్చు తల్లి अद्भुत मंगलगिरी ने अभिवृद्धि तल ड्रेन कटू रोड का खर्चपेन एंतसा सुना सुना अम्म सुना अंके सभामुख अड़ना एमएलए गार रुवेल आर वूपाय प्रभुत्म नूसी मंगलगिरी केटाइचिंदो खर्चपेटने ना मोदी प्रश्न రెండో ప్రశ్న ఎన్నికల ముందల నాపైన ఆరోపణలు చేశారు తల్లి లోకేష్ వస్తే ఇల్లు కొట్టేస్తారని అవునా కదా తల్లి అవునా కదా ఊరూరు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పినాడు లోకేష్ వస్తే కొడతాడు లోకేష్ వస్తే కొడతాడు నేను గెలల ఎమ్మెల్యే గారు గెలిచినాడు ఇప్పుడు ఎవరు తల్లి ఇల్లు కొట్టుతున్నారు ఏమ ఎవరు ఇల్లు కొడుతున్నాడు ఆల రామకృష్ణారెడ్డి ఆత్మకూరులో ఇల్లు కొట్టాడు తల్లి ఇప్పటంలో ఇల్లు కొట్టాడు తల్లి అమరారెడ్డి కాలనీలో ఇల్లు కొట్టాడు తల్లి నిడమర్లో మేము పోరాడి స్టే తీసుకొచ్చాం తల్లి కొరగల్ల ఇల్లు కొడతానంటే నేను పోరాడి మళ్ళీ స్టే తీసుకొస్తే ఇప్పుడు ఆ స్టే వేకేట్ చేసి ఇల్లు కొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు తల్లి మీరు నాపైన ఆరోపణలు చేసి మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు ఎందుకు ఈ రోజు పేద ప్రజలు ఇల్లు కొడుతున్నారని నా రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఏ నియోజకవర్గంలో జరిగిన అవినీతి తల్లి కొండలు కొట్టేస్తున్నారు తల్లి గ్రావెల్ అమ్ముకుంటున్నారు తల్లి అవునా కదా తల్లి కొండ కొట్టేసి గ్రావెల్ అమ్ముకుంటున్నారు పక్కనే మనకి ఇసుక రీచ్ ఉంటే మనకి ఇసుక రాదు అవునా కదా పక్కనే ఇసుక రీచ్ కృష్ణమ్మ ఉండేది అక్కడనే కానీ ఇసుక రాదు గ్రావెల్లో ఇసుకలో మీరు ఎంత నెలకు దొబ్బుతున్నారో ఒకసారి చెప్పండి ఈ మూడు ప్రశ్నలకు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలని నేను కోరుతున్నా ప్రజల తరపున
నేను మిమ్మల్ని ఈ మూడు ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా తల్లి 2019 ఎన్నికల్లో నేను మంగళగిరిలో పోటీ చేసిన 5300 ఓట్లతో నేను ఓడిపోయినా తల్లి ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలేట్లేదు తల్లి మిమ్మల్ని అవునా కదా ఓడిపోయిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని వదిలేట్లా మీకు అండగా నిలబడ్డా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా మన నియోజకవర్గంలో నేను 13 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేస్తున్నా తల్లి అవునా కాదమ్మా అవునా కాదా ఆలోచిచ్చండి అమ్మా పేద ప్రజలకి 3 పోట్ల ఉచితంగా అన్నం పెట్టేది అన్న క్యాంటీన్ అలాంటి పవిత్రమైన క్యాంటీన్ ని మూసేశాడు జగన్ మోహన్ రెడ్డి ఈ అబద్ధాల రెడ్డి అందుకే అమ్మా మీ కోసం మంగళగిరిలో క్యాంటీన్ ప్రారంభించిన మీ కోసం తాడేపల్లిలో క్యాంటీన్ నేను ప్రారంభించాను తను అదే నేను చేసిన మొదటి సంక్షేమం రెండో సంక్షేమం మనకి ఎక్కువ ఖర్చేది వైద్యం కోసం అవునా కత్తలి అందుకే మంగళగిరి రూరల్ మంగళగిరి టౌన్ కి ఎన్టీఆర్ అన్న సంజీవని పేరుతో ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేసిన తాడేపల్లి టౌన్ రూరల్ కి అక్కడ క్లినిక్ ఓపెన్ చేసిన దుగ్గిరాలలో ఉన్న పేద ప్రజల కోసం బస్ పెట్టి ప్రతి గ్రామం దిప్తున్నా తల్లి ఈ ఎన్టీఆర్ సంజీవని ద్వారా ఉచితంగా పేద ప్రజలకు మందులు మేము ఇస్తున్నాం తల్లి ఇది నేను చేస్తున్న రెండో సంక్షేమం అమ్మా మూడో సంక్షేమం స్త్రీ శక్తి మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది తల్లి మీకు ఆర్థిక స్వాతంత్ర రావాలని లక్ష్యంతో ఉచితంగా టైలరింగ్ కోర్స్ అందజేస్తున్నాం కోర్స్ అయిన తర్వాత కుట్టు మెషిన్ కూడా అందజేస్తున్నాం తల్లి అంతే కాకుండా బ్యూటీషియన్ కోర్స్ ఎవరైనా చేర్తారంటే వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఏకంగా కిట్ కూడా ఈ రోజు మేము అందజేస్తున్నాం ఇది మేము చేస్తున్నాం మూడో సంక్షేమం నాలుగో సంక్షేమం యువ చాలా మంది యువకులు ఉన్నారు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు అందుకే వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ అందజేసి ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇది నాలుగో సంక్షేమం ఐదో సంక్షేమం మంగళగిరి పట్టణంలో స్వర్ణకారులు ఎక్కువ అందుకే స్వర్ణకారుల కోసం లక్ష్మీ నరసింహ సంక్షేమం స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి అక్కడ రిజిస్టర్ అయిన సభ్యులకి ఇన్సూరెన్స్ కూడా మేము అందజేస్తున్నాం నిరుపేద కుటుంబాలకి ఉచితంగా తోపుడు బండ్లు ఇస్తున్నాం ఊర్లో పెళ్లి జరుగుతే ఊరికి పెళ్లి కానుక కూడా మేము పంపిస్తున్నాం తల్లి ఇంకా నేను మీ ఊరికి వచ్చినప్పుడు అదిగో రోడ్ లేదంటే యుద్ధ ప్రాతిపదికంగా కూడా సదరం చేసి డస్ట్ కూడా మేము పోయిస్తున్నాం తల్లి ఇంకా పురోహితులకి పాస్టర్లకి ఇమాముల మోజములు కూడా పండగ నాడు గౌరవంగా బట్టలు పెడుతున్నాం తల్లి ఇంకా కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ సిలిండర్ పంపించాం మందులు కావాలంటే మందులు అందజేశాం అమెరికాలో ఉన్న డాక్టర్ల ద్వారా మంగళగిరి ప్రజలకి టెలిమెడిసిన్ అందజేశాం తల్లి ఇంకా వికలాంగులకి 3 చక్రాలు ఉన్న సైకిల్ అందజేసినాం ఇంకా ఎండాకాలంలో తాగునీటి సమస్య ఉంది ఎమ్మెల్యే గారు ఎట్లుగో పట్టించుకోలేమని అందుకే జలధార అన్న పేరుతో ఉచితంగా మీకు తాగునీటి ట్యాంకర్లు పంపించాం ఇంకా చివరగా మొన్నే ప్రారంభించాం కుర్రోల కోసం మొదటిసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేసి క్రికెట్ క్రికెటర్లు కూడా పెద్ద ఎత్తున ఈరోజు మంగళగిరిలో ప్రోత్సహిస్తున్నాం